ओम नमः शिवाय। ओम नमो आदित्याय सोमाय मंगलाय बुधाय गुरु शुक्र शनि राहु केतु नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी अंड न्यूमरोलॉजी। कर्काटक राशि पुट्टिन व्यक्तुलु कठोरमैन श्रम पड़ते तप जीवितं एदगलेरु। मरि ई राशिलो पुट्टिन व्यक्तुलकु नेनु चेप्पेटुवंटि तारीखुलु गनुक मीरु पुट्टि उंटे मीरु वद्दन्न डब्बे మీ కాళ్ళ దగ్గరకు వచ్చి మీ విజయం నిలబడుతుంది, సాష్టాంగ నమస్కారం పెడుతుంది, సక్సెస్ అనేది। ఎందుకు చెప్తున్నానంటే సక్సెస్ డిపెండ్స్ అపాన్ యువర్ బర్త్ చార్ట్ అండ్ యువర్ నేమ్ అండ్ నేమ్ నెంబర్ అండ్ నేమ్ ప్రొనౌన్సియేషన్ ఇన్ నేమ్ లెటర్ థెరపీ ఆల్సో। ఈ రెండు అంటే జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రం ఖచ్చితంగా వ్యక్తి జీవితాన్ని బ్రహ్మాండంగా ప్రభావితం చేస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు। అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇవ్వడంలో కూడా ఎలాంటి వెనకడుగు వేయరు, ఎందుకంటే కర్కాటక రాశి పుట్టిన వ్యక్తులకి చాలా విపరీతమైన నాలెడ్జ్ అండి, ఫోర్కాస్టింగ్ నాలెడ్జ్ అని చెప్పచ్చు, ముందు జాగ్రత్త ఎక్కువ। ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారో అన్ని రకాలుగా ఇబ్బందుల్ని బాధల్ని అనుభవించే అవకాశం ఉంటుంది, పరిస్థితులను ఫేస్ చేస్తారు। కర్కాటక రాశి అని సింపుల్గా తీసుకోవద్దండి, మీ లైఫ్లో మీరు ఆ కర్కాటక రాశి పుట్టి ఉండి ఒకటో నెంబర్లో కానీ నాలుగో నెంబర్లో కానీ ఏడవ నెంబర్లో కానీ ఎనిమిదో నెంబర్లో కానీ తొమ్మిదో నెంబర్లో కానీ ఫైవ్ డిజిట్స్లో కనుక పుట్టి ఉంటే మాత్రం మీకు రాజయోగం అనుభవించే అర్హత ఉంది అనే విషయం మర్చిపోవద్దండి। అల్టిమేట్ లైఫ్ మీకుంది, మీరు పట్టిందల్లా బంగారంగా మారచ్చు, ఆ స్థాయి అర్హత మీకుంది। కొంతమంది అనుకుంటారు నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, ఏదో పడుతున్నా లేస్తున్నా పోతున్నా వస్తున్నా, నో డౌట్, నో నో, అలా ఎప్పుడు అనుకోవద్దండి। మీరు నెంబర్ వన్ పొజిషన్ అవుతారు, కాకపోతే మీరు ఒక భార్యాభర్తల మధ్య సమస్య అనుకోండి, ఒకసారి మీ మ్యారేజ్ డేట్స్ ఒకసారి చెక్ చేసుకోండి। మ్యారేజ్ డేట్లో ఐదు కానీ పద్నాలుగు కానీ ఇరవై మూడు కానీ నాలుగు పదమూడు ఇరవై రెండు కానీ ముప్పై ఒకటి కానీ ఏడు పదహారు ఇరవై ఐదు కానీ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు కానీ ఈ తారీఖులు అయిందలే చూసుకోండి, అయి ఉంటే మరుమాంగల్య ధారణ అంటారు, అది ఒకసారి చూసుకోవాలి, పేర్లు సరిచేసుకోవాలి। ఇన్ కేస్ ఆర్థికంగా ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, డబ్బు నిలబడట్లేదు అనుకోండి, మీ పేర్లో పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఈ నెంబర్లు ఏ ఒక్కటి ఉందో అది చూసుకోండి, ఉంటే పేరు సరిచేసుకోవాలి। అదేవిధంగా మీ యొక్క వాస్తు అంటే నేను ఇంతకుముందు చెప్పాను నాలుగో నెంబర్లో పుట్టి ఉన్నా ఏడో నెంబర్లో పుట్టి ఉన్నా ఉత్తరంలో ఉన్నారనుకోండి, మొత్తం అప్పులే అప్పులే, నిలబడరు మీరు, సక్సెస్లోకి వెళ్ళలేరు। అంతేకాదండి, ఇక్కడ కర్కాటక రాశి పుట్టిన వ్యక్తులకి బేసిక్గానే ఒక పెద్ద ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళకి పేర్లు ఎక్కువ మందికి హెచ్ లెటర్తో పేర్లు ఉంటాయి, మీకు ఇప్పుడు చూపిస్తాను। బేసిక్గా హెచ్ అంటేనే మనకు చాలామందికి హరి హరికృష్ణ హేమాద్రి ఇలా పెడుతూ ఉంటారు, మన దగ్గరికి హర్షవర్ధన్ హెచ్ఏఆర్ ఎస్హెచ్ఏ విఏఆర్ డిఏఎన్ హర్షవర్ధన్ అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడండి, ఈయన హైదరాబాద్ కూకట్పల్లిలో ఉంటాడు, ఇతను సాఫ్ట్వేర్ అండి, ఇతను మ్యారేజ్ అయిందండి మూడు రోజులే, ఆ అమ్మాయి తనని యాక్సెప్ట్ చేయలేదు, వద్దనుకుని వెళ్ళిపోయింది, పోతే పోయింది సార్ నాకు రెండు లక్షలు శాలరీ నాకేంటి తక్కువ అని చెప్పాడు, రెండో మ్యారేజ్ చేసుకున్నాడు। కరెక్ట్గా ఫోర్ మంత్స్నండి ఆ అమ్మాయి ఇతని మీద కేసు పెట్టి ఇతను లోపల జైలుకి వెళ్ళాల్సి వచ్చింది, ఏంటి న్యూసెన్స్, జాతకం కర్కాటక రాశి పుట్టాడు, జాతకంలో పెద్దగా ప్రాబ్లం లేదు, మరి ఎందులో ప్రాబ్లం ఉంది, పేరులో ఉంది, ఎలా చెప్తాను చూడండి, హర్షవర్ధన్లో విఏఆర్ వార్ ఇది ఆఫ్టర్ మ్యారేజ్ చాలా డ్యామేజ్ చేస్తుంది, ఈశ్వరు రాజేశ్వరి మహేశ్వరి హర్షవర్ధన్ నాగేశ్వరరావు వెంకటేశ్వరరావు ఇలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్సే నో డౌట్. అంతేకాదు టోటల్ పేర్లో నెంబర్ ఒకసారి చూద్దాం, హెచ్ అంటే ఐదు, ఏ అంటే ఒకటి రెండు మూడు ఐదు ఒకటి ఆరు ఒకటి రెండు నాలుగు ఒకటి ఐదు అండి, ఐదు ఆరు ఏడు ఎనిమిది పది పదకొండు పదహారు పదిహేడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు ఇరవై ఆరు ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు అండి, ఆరు మూడు నెంబర్లు థర్టీ సిక్స్ అండి, ముప్పై ఆరు
ఆర్ అంటే గురువు అండి, యు ఆర్ అంటే, ఆర్ అంటే శుక్రుడు, మూడు అంటే గురువు. మూడు గురువు దేవతల గణపతి, ఆరు శుక్రుడు రాక్షసుల గణపతి. ఇతను పుట్టిన తారీఖు తీసుకుంటే 3వ తారీఖు ఆగస్టు 1984లో పుట్టాడు. ఇతనికి మ్యారేజ్ అయ్యింది 32 ఏళ్ల వయసుకి అయింది. ఎందుకంటే జాతకం కొంచెం దోషం ఉంది. 32 ఏళ్ల వయసుకి అయితే అయినా ఒక 1 ఇయర్లోనే అనేక రకాల డిస్టర్బెన్స్, టోటల్ మైనస్, సంతానం లేదు. ఏంటండి లైఫ్ ఇలా? ఎంతమంది ఉన్నారో తెలుసా అండి? కోకొల్లలుగా ఉన్నారు. కోకొల్లలు ఒక సమస్యను చెప్పలేమండి, డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు. ఇలా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పేరులో దోషం ఉంటుంది, ప్లస్ జాతకములు అందరికీ ఎవరికి తెలియనటువంటి కొన్ని ఉంటాయి, మాంది దోషం అని, పూర్వపుణ్య దోషం అని, అదేవిధంగా ప్రదోషణం చేయించుకోవడం, అదేవిధంగా జన్మ జాతకాన్ని ఒక కేపీ సిస్టమ్ ద్వారా తెలుసుకోవడం, ఆ దోషాలకు పరిహారం మార్గం ఎంచుకున్న తర్వాత ఇలాంటి పేర్లని కొద్దిపాటి మార్పులు చేసుకోవడం, ఇవి చేసుకుంటేనే వీళ్ళకి ఒక దారి, ఒక రూట్ ఏర్పడుతుంది. ఈ పేరు వాడుతున్న రోజు ఇతను పైకి రాడండి. ఇంటి పేరు సార్, ఇంటి పేరు డి అండి, దేవాంగి ఆయన ఇంటి పేరు. వాళ్ళు అడిగే చెప్తున్నానండి, వాళ్ళ పేర్లు వాళ్ళు మేము చెప్తానమాట. ఏమంటే మీకు బాగుంది అనుకున్న తర్వాత నేను ఏదో సక్సెస్ స్టోరీగా చెప్పుకోవచ్చా అంటే బ్రహ్మాండం చెప్పండి ఏం కాదని చెప్తారు. అంటే కొంతమంది చెప్పు ఇష్టపడతారు, మన వల్ల ఒక 4 చేంజ్ అయ్యి వాళ్ళు సక్సెస్ అయితే ఇంకా హ్యాపీయే కదా అనుకుంటారు. కొంతమంది వద్దు సార్ చెప్పొద్దండి అని చెప్తారు అనమాట. ఇంటి పేరు అసలు చెప్పొద్దండి అంటారు చాలామంది. కానీ ఇతను అలా కాదు, ఎడ్యుకేటర్ కాబట్టి మీరు పెట్టండి సార్ ఏం కాదు అని చెప్పాడు. మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ మూడు మ్యారేజ్ అయింది, ఒక బాబుకు తండ్రి ఇప్పుడు తీసుకున్న తర్వాత 2.5 ఇయర్ అవుతుంది. బట్ ఆ అమ్మాయి మాత్రం, ఆ అమ్మాయి కూడా డివోర్సీయే చేసుకున్న అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా సెకండ్ మ్యారేజే. కానీ ఆ అమ్మాయికి ఇతనికి మ్యాచబిలిటీ సూపర్గా సెట్ అయింది అనమాట. ఇప్పుడు చాలామంది మ్యాచెస్ చూసేటప్పుడు ఈ మామూలుగా ఐవార్ దగ్గరికి వెళ్తారు, అంటే బాగా జ్యోతిష్యం అంటే మ్యారేజ్ పొంతనాలు ఇవి చూసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 మంది వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే 99 మందిని యాక్సెప్ట్ చేసేస్తారు. బాగుంది, సూపరు, 40 పాయింట్లు ఉన్నాయి, 50 పాయింట్లు ఉన్నాయి, 60 పాయింట్ చెప్పేస్తారు. ఎందుకంటే 100 అబద్ధాలు చెప్పి ఒక పెళ్లి చేయమని అంటారు. అది చాలా తప్పు. షష్ఠాష్టకాలు ఉంటాయి కొంతమందికి, మ్యారేజ్ డేట్లో ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కష్టాలు ఉంటాయి. కొంతమందికి జాబ్ వస్తే జీవితం మారుతుంది, జాబ్ రాదు. కొంతమంది పెళ్ళి అయితే జీవితం మారుతుంది, పెళ్ళి కాదు. ఇలాంటి సమస్యలు ఎక్కువ మంది కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. సో అతనికి మనం కొంచెం మాడిఫై చేసి ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అతను ఈరోజు ఒక తనకున్న ప్రపంచంలో తను మంచి హ్యాపీగా ఉన్నాడు. అది ఇంపార్టెంట్, అదే చెప్తున్నా. మీకు ఒక స్థాయిలో బ్రతికేటువంటి అర్హత ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అయినా ఎప్పుడు ఏదో ఒక రకమైన చింత ఉంది అంటే ఖచ్చితంగా మీ జాతకంలో కానీ మీ పేరులో కానీ ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కొన్ని సరి చేసుకుని ముందుకు వెళ్తే లైఫ్లో ఏదైనా సాధిస్తారని చెప్పడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. 10 మంది చూస్తే ఏ ఒక్కళ్ళు తెలుసుకుని సక్సెస్ అయితే ఆ హెల్ప్ మీరు చేసిన వాళ్ళు అవుతారనే విషయం మర్చిపోవద్దండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.